ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, వారి ప్రార్థన ఆకాశంలోనున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 30:27. మీ పితరుల దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలెను మీ సహోదరుల వలెను ప్రవర్తింపకుడి. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన ఆయన మందిరంలో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీద నుండి తొలగిపోనట్లు ఆయనను సేవించుడి. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగినడల ఆయన మీ యందు ప్రసన్నుడగురు అని ఇశ్రాయేలీలుండు దేశమందంతటా రాజాజ్ఞను ప్రచురం చేసినప్పుడు దేవుని సేవించుటకు జనులు కూడి వచ్చి దేవుని గణపరిచి స్తుతించారు. దేవుని నామమును ఒప్పుకున్నారు. వారి ప్రార్థన దేవుని పరిశుద్ధ నివాసమునకు చేరింది. దేవునికి అయిష్టమైనవి తీసివేసుకుని పాపములు ఒప్పుకొని ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలను నీ దృష్టికి అంగీకారం లోగునుగాక. ఆమెన్.